నేను అడిగా ఏంటి అంకుల్ పరిస్థితి అంటే అది ఎందుకు అంకుల్ మీరు నేను కూడా నెల్లూరులో పెరిగాను మీరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే మీరు ఎప్పుడు నన్ను ఒక మాట అనలేదు ప్రేమగా పిలిచారు నాకు సనత్ రెడ్డికి నాకు జయచంద్ర రెడ్డికి ఎప్పుడు మా కులం రాలేదు మరి ఎందుకు అంకుల్ ఇలా జడుతున్నారంటే కులం కాదమ్మా అది కులంలో చాలా గొప్పవాళ్ళు ఉంటారు పురుషులందు పుణ్య పురుషులు వేరేలాగా వేరయ్యేలాగా ఒక ఒకడు అన్నాడని చెప్పి కులానికి మనం అనుకోం కదా అంటే కరెక్ట్ అంకుల్ నేను అదే చూపిస్తున్నాను మీరు నాకు క్లారిటీ ఇచ్చారు థ్యాంక్ యూ అని చెప్పాను అది మరి ఏంటి అంకుల్ దీని గురించి అన్న అంటే మా పొదలకూరులో సామెత ఉంది నెల్లూరు జిల్లాలో తినమరిగిన కోడంట ఇంటి కప్పెకి కూసిందండి ఏలా అడ్డగోలుగా సంపాదించి ఒళ్ళు బలిసి నోటికి వచ్చినట్టు వాగండి వాగండి అమ్మ ఇంకెంత వాగుతారో వాగండి ఏం పర్లా వాగండి నేను ఒక ఒక సభలో చెప్పా మీకు ఒక నా సినిమా సభలో చెప్పా సహిస్తాం భరిస్తాం తాట తీస్తామని అది ఊరికినే చెప్పలా అది సినిమా డైలాగ్ కాదు భవిష్యత్తులో నేనేం చేయబోతానో నాకు తెలుసు అందుకు చెప్పా మీకు జార్ అలాగే ఈ మధ్యన ఒక మంత్రి ఆయన పేరు నేను ఆయన పేరు ప్రస్తావించదలుచుకోలేదు కానీ మంత్రి గురించి చెప్తున్నా ఆయన నేను వచ్చిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంట అందువల్ల చనువు తీసుకొని ఏకంగా నాతో పాటు నేను పుట్టిన కులాన్ని కూడా తిట్టేశాను ఆ హక్కు మీకు ఎవరిచ్చారు నేను మిమ్మల్ని ఏదైనా ఒక మాట అంటే మీరు అనండి దాంట్లో జాతిని ఎందుకు కలుపుతాం జాతి ఏం ద్రోహం చేసింది అది తప్పు కదా మీలాంటి వాళ్ళు ఉండబట్టే కదండి మంత్రి గారు మీలాంటి వాళ్ళు మీరు పుట్టిన కులాన్ని మీరే తగ్గించుకుంటే ఇంకా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు పవన్ కళ్యాణ్ తిట్టరా అండి పోనీ అక్కడితో ఆగిపోండి అక్కడితో కాదు మీరే తిట్టి మీరే గిచ్చి మీరే గిల్లి ఎందుకు గిల్లారని మనం అడిగితే మళ్ళీ పై హెచ్చు మన మీద కొడతారు మన మీద దాడులు చేస్తారు మా వీర మహిళలు ఆడపడుచులు అందరూ అన్ని కులాల నుంచి వెళ్తే వాళ్ళు టార్గెట్ చేసి ఇక్కడ ప్రముఖంగా ఉండే ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళల్నే టార్గెట్ చేసి వాళ్ళ కులం పేరుతో పెట్టి ఈ మంత్రి గారు తిట్టిన దానికంటే పదింతలు పచ్చిబూతులు తిడితే ఒక దాడి చేశారు అందుకు నేను మర్చిపోలేదు తప్పది మీరు చేశారు చాలా చాలా తప్పది మా ఆడపడుచుల్ని అనకూడని మాటలు ఉన్నారు జాగ్రత్త చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి చాలా జాగ్రత్త మీరు ఏ కులస్థులైనా కానివ్వండి నేను గౌరవిస్తాను మీకు నాకు పాలసీ సమస్య ఉంటుంది రోడ్లు ఎందుకు వేయలేదని అడుగుతా మాకు బడ్జెట్ లేదు లేదా అది చెప్పండి అంతేగాని పచ్చి బూతులు తిడితే మనం చెప్పా నాలుగు భాషలతో పాటు అదనంగా ఇంకో భాష నేర్చుకొని కూడా తిట్టగల సత్తా ఉన్నవాళ్ళం అలా తిట్టడం వల్ల ప్రయోజనం లేదనమ్మా అది అందుకని తిట్టం అది మీరు గుర్తుపెట్టుకోండి